తెలుగు భూమి న్యూస్ కి స్వాగతం. జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సతీమణి ఈటెల జమున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని హుజూరాబాద్ కు పంపించిందే కేసీఆర్. ప్రణవ్ బాబు ఇంతకు ముందు ఉన్నది బీఆర్ఎస్ పార్టీలోనే. ఈటెల రాజేందర్ ను ఓడించడానికే పాడి కౌశిక్ రెడ్డితో కాదని తెలుసుకున్న కేసీఆర్ ప్రణవ్ బాబును పంపించాడు. ప్రణవ్ బాబు కౌశిక్ రెడ్డి ఇద్దరు పార్టీలు వేరువేరుగానే రేపు ఎవరు గెలిచినా పోయేది ప్రగతి భవన్కే. రేపు వాళ్ళు డబ్బులు పంపించి వీళ్ళు డబ్బులు పంపించిన వారు ఇద్దరు ఒకటే. అయినా మన హుజూరాబాద్ ప్రజలు గొప్పవారు, న్యాయాన్ని ధర్మాన్ని కాపాడుతారని నమ్మకం నాకుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు కూడా ఏ పార్టీలు కూడా ఈ ఫలాని వ్యక్తి ముఖ్యమంత్రి అని డిసైడ్ చేయనటువంటి పార్టీలు ఇవాళ ఒక బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారే స్వయంగా చెప్పారు కాబట్టి ఇట్లాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు రాదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనం అందరము సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రేపు నవంబర్ 30వ తారీఖు నాడు ఇవాళ ఎలక్షన్ల ప్రచారం లాగా లేదు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత విజయోత్సవ ర్యాలీకి ఎట్లుంటారో మిమ్మల్ని చూస్తుంటే అదే విధంగా ఉన్నది. మరి ఈటలన్న రెండు దగ్గరలో పోటీ చేస్తున్నాడు ఇవాళ గజ్వేల్ కూడా. ఎందుకంటే అసలు కేసీఆర్ గారిని ఓడియాలనే చెప్పి ఉద్దేశంతో గజ్వేల్ నిలబడడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఈటలన్నలాగా తయారై రేపు హుజూరాబాద్ మొత్తానికి నెంబర్ వన్ అని తెచ్చేటట్టు మీరు మంచిగా నవంబర్ 30వ తారీఖు నాడు పువ్వు గుర్తుకు ఓటేసి అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుతో వస్తే ఇంటికి రెండు పింఛన్లు ఇస్తుందని బీజేపీ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఇంకొకటి ఇప్పుడు క్వింటాల్కి 1 కిలో కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం 5 నుంచి 10 కిలోలు కట్ చేసి ఆ వచ్చిన పైసలను రైతు బంధు వేయిస్తున్నారు. కాబట్టి రేపు బీజేపీ ప్రభుత్వం వస్తే 1 కిలో కూడా కట్ చేయకుండా ఇచ్చేటువంటి బాధ్యత బీజేపీ ప్రభుత్వమే తీసుకుంటుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరందరూ రేపు బీజేపీ ప్రభుత్వం రావాలని మన ఒక కాన్స్టిట్యూన్సీ కాకుండా మీ చుట్టాలున్నా మీ అక్కలు మీ ఫ్రెండ్స్ ఎవరున్నా ఏ కాన్స్టిట్యూన్సీలనైనా కూడా పువ్వు గుర్తుకు ఓటేయమని మీ అందరూ చెప్పవలసిన అవసరం కూడా ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా రేపు 30వ తారీఖు నాడు పువ్వు గుర్తుకు వేయమని ఆశీర్వదించమని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. జై బీజేపీ, జై బీజేపీ, కమలం పువ్వు గుర్తుకే.